మాట్లాడి కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం అన్నదమ్ములుగా ఉన్న మనల్ని విడగొట్టి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయం చేసి మనల్ని విడగొట్టి రాష్ట్ర యొక్క అభివృద్ధిని సమిష్టిగా సాధించవలసిన కృషిని అభివృద్ధికి అడ్డుగా నిలిచి రాజకీయం చేస్తున్నారు. ఈ రాజకీయ ప్రమాదాలకు లోపలి అనేక మంది ప్రజలు అనేక నష్టాలకు గురవుతున్నాము. ఈ రోజు రాత్రి కేసీఆర్ గారు చేసిన ప్రకటన ఆంధ్ర విద్యార్థులందరూ ఆంధ్రాకి వెళ్ళిపోవాలి, వాళ్ళ ఆస్తిని కూడా ఇక్కడ ఎదురొచ్చి వెళ్ళిపోవాలి, ఏం చేయాలి, మన విద్యార్థులందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎలా బ్రతకాలి, మనకి ఎందుకు ఎందుకు విధమైన రద్దు పెట్టేటువంటి వ్యాఖ్యానం చేయడం, మనకు అసలు అందరూ కలిసి ఉండాలి, సమైక్యంగా ఉండాలి. రాయలసీమ కోస్త తెలంగాణ ఇదేమి లేదు, తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఒకే రాష్ట్రంగా ఉండాలి, మనందరం కలిసిగా అభివృద్ధి చెందాలి.